పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రాజకీయంగా రసవత్తరంగా కనిపిస్తున్నాయి. జడ్పీ చైర్పర్సన్గా ఉన్న గంటా పద్మశ్రీ పార్టీ ఫిరాయించారు. నేరుగా లోకేష్ సమక్షంలో ఆమె టీడీపీ కండువా కప్పుకున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి పెదపాడు జడ్పీటీసీగా గెలిచి కౌరు శ్రీనివాస్ తర్వాత ఆమె ఏడాది క్రితం జిల్లా పరిషత్ పీఠాన్ని ఎక్కారు. పదవీకాలం మరొక రెండేళ్ల పాటు ఉంది. ఈలోగానే ఆమె పార్టీ ఫిరాయించడంతో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వ్యూహం పన్నుతోంది. ఆమె మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని సిద్ధపడుతోంది. దానికన్నా ముందే ఆమెను పదవి నుంచి తొలగించాలని, అనర్హత వేటు వేయాలని కోరుతోంది. ఇప్పటికే జడ్పీ సీఈఓకి వినతిపత్రం కూడా అందించింది. 1994 జిల్లా పరిషత్ యాక్ట్ సెక్షన్ 181 ప్రకారంగా ఆమె పదవిలో కొనసాగే అవకాశం లేదని వైఎస్ఆర్సీపీ వాదిస్తోంది. జిల్లాలోని 46 మంది జడ్పీటీసీలతో ఆ పార్టీ బలమైన పునాదులు కలిగి ఉంది. అయితే కౌరు శ్రీనివాస్ తొలుత 2021 సెప్టెంబర్లో జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని ఎక్కి ఆ తర్వాత 2023 జూన్లో ఆయనకి ఎమ్మెల్సీగా అవకాశం రావడంతో రాజీనామా చేశారు. కౌరు శ్రీనివాస్ తర్వాత గంటా పద్మశ్రీని వైఎస్ఆర్సీపీ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా నామినేట్ చేసింది. ప్రస్తుతం ఆమె జిల్లా పరిషత్ చైర్పర్సన్గా కొనసాగుతున్నప్పటికీ వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత తొలుత పద్మశ్రీ భర్త గంటా ప్రసాద్, ఆ తర్వాత గంటా పద్మశ్రీ పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిపోయారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చైర్పర్సన్ చేరడంతో ఆమెకు అనర్హత వేటు వేసి తమకు అవకాశం కల్పించాలని వైఎస్ఆర్సీపీ కోరుతోంది. 36 మంది ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి మద్దతుగా జడ్పీటీసీలు ఉండటంతో వారితో కలిసి రాజకీయానికి వ్యూహం పన్నుతోంది. తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన జడ్పీటీసీలు అందరితో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఖచ్చితంగా పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ మాకే దక్కాలన్నట్టుగా వైఎస్ఆర్సీపీ వాదిస్తోంది. దానికి తగ్గట్టుగా జిల్లాలో ఒత్తిడి, రాజకీయ ఒత్తిడి తీసుకురావడంతో పాటుగా న్యాయపరమైనటువంటి పోరాటానికి కూడా సిద్ధం కావాలని వైఎస్ఆర్సీపీ ఆశిస్తోంది. అయితే నిబంధనల ప్రకారంగా జిల్లా పరిషత్ కానీ, మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్ పరిధిలో కానీ 4 ఏళ్ళు నిండకుండా అవిశ్వాస తీర్మానానికి అవకాశం లేదు. ప్రస్తుతం లెక్కల ప్రకారంగా ఇప్పటికీ 3 ఏళ్ళు మాత్రమే కాలపరిమితి దాటింది. మరికొన్ని నెలల పాటు వేచి చూస్తే తప్ప అవిశ్వాస తీర్మానానికి చట్ట ప్రకారంగా అవకాశం లేదు. అయినప్పటికీ కూడా అనర్హత వేటు వేసి ఆమెని పదవి నుంచి తొలగించాలన్నది వైఎస్ఆర్సీపీ డిమాండ్. దానికి అధికారికంగా జిల్లా కలెక్టర్ కానీ, జిల్లా పరిషత్ అధికారులు కానీ సహకరించే అవకాశం లేదు. వైఎస్ఆర్సీపీ వాదనను అంగీకరించేదానికి అధికారికంగా సిద్ధంగా ఉండే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. కానీ రెండో వైపు న్యాయ పోరాటాన్ని సిద్ధపడతామని వైఎస్ఆర్సీపీ చెప్తున్నటువంటి నేపథ్యంలో చట్టపరంగా న్యాయస్థానం ఏ రకంగా స్పందిస్తుందన్నది కూడా ఆసక్తికరమే. అయితే నిబంధనల ప్రకారంగా 4 ఏళ్ల వరకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం లేకపోయినప్పటికీ, మద్దతు లేకుండా, అంటే ఫ్లోర్లో మద్దతు లేకుండా పార్టీ ఫిరాయించినటువంటి వ్యక్తుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఏ రకంగా కోర్టు స్పందిస్తుందన్నది కీలకమైన అంశం అవుతుంది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఎవరైనా తమ పార్టీలో వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి చేరితే వారందరూ తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుందని తొలుత ప్రకటించింది. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ కానీ, లేకుంటే ఏలూరు మేయర్ కానీ ఇద్దరిని కూడా పదవులకు రాజీనామా చేయకుండానే పార్టీలోకి ఆహ్వానించి టీడీపీ కండువాలు కప్పేసింది. దాంతో ఇప్పుడు వ్యవహారం పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ మీద రాజకీయపరమైనటువంటి పరిణామాలకి ఆసక్తికరమైన మలుపుల దిశగా కనిపిస్తుంది. దీంతో ఈ వ్యవహారం ఎటు మళ్ళుతుందన్నది చూడాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.